దుబ్బాక మండలం బాగా చైతన్యవంతమైనటువంటి మండలం. అన్ని రకాలుగా కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ప్రజలలో చైతన్యం కనబడుతూ ఉంటుంది. మనం అందరం కూడా ఒక పెద్ద ఆశయం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ గర్వించదగ్గటువంటి ఒక మేధావిని భారతదేశం ఇప్పుడు కాదు, ఒక 125 సంవత్సరాల క్రితమే జన్మించినటువంటి పుణ్యభూమి ఈ భారత గడ్డ. ప్రపంచం అంతా కూడా ఆయన ఒక మేధావిగా గర్వించి గుర్తించి వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని చివరికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా ఇంకా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాలకి మనం 100కి 100% లిటరసీ సాధించుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మా అన్నదమ్ముల కంటే ఎక్కువ చాలా మంది సోదరిమణులు వచ్చారు. మీరే ఈ భావి భారత నిర్మాతలు. ఈ దేశం బాగుండాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవచించినటువంటి బోధనలు సూక్తులని ప్రపంచానికి తెలియాలంటే మీరే బాగా చదువుకోవాలి, ఈ భారతదేశాన్ని బాగా నడపాలి. భావి భారత నిర్మాతలు మీరే కాబట్టి మీకందరూ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన చాలా మంది పెద్దలు చెప్పినటువంటి మాటలు విన్నారు, వాటిని ఆచరించాల్సినటువంటి సందర్భం సమయం ఆసన్నమైంది. 7 దశాబ్దాలు అయితే కూడా ఇంకా పల్లెటూళ్ళలో చదువురానోళ్ళు, ఇంకా దళిత వాడలు, భూవంతుల గుడిసెలు ఇట్లాంటి ఉండడం అనేది నిజంగా కూడా భారత ప్రజాస్వామ్యంలో భారతీయ రాజకీయ నాయకులందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయింది, ఇది చేసినాం అది చేసినాం ఇన్ని గొప్ప పనులు చేసినాం అన్ని గొప్ప పనులు చేసినాం అని చెప్పినప్పటికీ కూడా ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అందరు ప్రజలకు సమానమైనటువంటి హక్కులు రాకపోవడం అనేది నిజంగా వారికి బాధాకరమైనటువంటి విషయం. ఆ దాస్య శృంఖలని తెగొట్టాలంటే ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా ఏదో డిసెంబర్ 6 నాడు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఓ దండేసి, లేదా ఏప్రిల్ 14 రోజు ఇంకో దండేసి ఫోటోలకు పోజులు ఇచ్చి మమ అనిపించుకోకుండా దయించి కొంచెం నిజం చేసి ఉంటది కాబట్టి మనం అందరం కూడా కంగనబద్దులై మన గ్రామం లోపల 100కి 100% అక్షరాస్యత, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల లోపల 100కి 100% అక్షరాస్యత వచ్చేదాకా మనం అందరం కూడా కంగనబద్దులమై పోరాడితే అందులో ఎంతమందిని వచ్చే అంబేద్కర్ జయంతి కల్లా ఎన్ని గ్రామాలను దత్తత తీసుకుని ఆ ఆశయ సాధన కోసం అడుగులేస్తామో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే నిజంగా కూడా ఈ సమాజాన్ని మార్చిన వాళ్ళు అవుతాం. మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా మనం అందరం అడుగులం వేసుకోవాలి. ఇందాక మిత్రుడు సోదరుడు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గారు మాట్లాడుతూ చెప్పిండు, మేమంతా యూనివర్సిటీలోకి వెళ్ళి వచ్చినప్పుడు చాలా మాటలు చెప్పినాం, చాలా చదువుకున్నాం, కానీ ఊర్లలోకి వచ్చేసరికి పరిస్థితులు వేరే ఉన్నాయి. సోదరుడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగింపు కోసం ముందుకు రావాలి. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడి ఉపన్యాసాలు ఇచ్చి ముగించడు కాదు, ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి కొంచెం చైతన్యం ఉంది కాబట్టి మనమందరం కూడా ఆచరణలో చూపుతామని. ఈ జిల్లాలోనే మేము చదువుకునేటప్పుడు బీఈడి చేసినప్పుడు కేరళ మొట్టమొదటిసారిగా కొట్టాయం అనేటువంటి ఒక జిల్లా 100కి 100% అక్షరాస్యత తెచ్చిందని మేము 91లో చదువుకున్నాం బీఈడి చేసినప్పుడు. ఇలా 2016లో ఉన్నాం, ఇంకా తెలంగాణలో ఒక్క జిల్లా ఒక్క మండలం కూడా 100కి 100% అక్షరాస్యత రాలేదు. అది ఏదో దుబ్బాక నుంచి శ్రీకారం చుట్టాలని అందుకు స్థానిక శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, మేధావులు, మీడియా మిత్రులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్త తీసుకుని వచ్చే అంబేద్కర్ 14 అంబేద్కర్ జయంతి నాటికి ఈ మండలాన్ని సంపూర్ణ అక్షరాస్యత మండలంగా మార్చితే అది మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆయనకి ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివాళి అవుతుంది. ఎట్లయితే మనం చెప్పినామో ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించి ఒకరోజు ముందే వారి జన్మదినాన్ని నడుపుకుందో జరిపిందో అట్లే రేపు దుబ్బాక పేరు ఈ రాష్ట్ర శాసనసభలో మారుమోగాలన్న, దుబ్బాక మండలం తెలంగాణకి ఆదర్శంగా ఉండాలన్న ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా ఆ రీతిగా ముందుకు పోవాలి. నేను నా స్వగ్రామం దుబ్బాక బొబ్బాపూర్ గ్రామాన్ని ఆ దిశగా దత్త తీసుకుంటానని వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి మా గ్రామంలో 100కి 100% అక్షరాస్యత సాధించినందుకు పనిచేస్తానని చెప్పి మీకందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ